रात्रि समय चाला भारी वर्षम पड़ता है मेरुपुर में मरी रात्रि चीकट ओ व्यक्ति गाली कन्ना वेगंगा कारलो दूसुकोस्तुन्नाडु मरी आकस्मिकंगा आ कारु रात्रि चीकटलो वेगंगा ओ चेट्टुनु ढीकोंदे कारुनि नडिपिंचे व्यक्ति चनिपोताडु ढीकोनगाने कारु बंडि लोपल नुंचि ओ मनिषि चेय्यि తన చేతిలో నుంచి ఓ గాజు బాల్ క్రింద పడుతుంది మరియు దొర్లుతూ దొర్లుతూ రోడ్డు పక్కకి చేరుకుంటుంది మరుసటి రోజు పొద్దున్న ఈ ఘటన జరుగుతుందో అక్కడ జనాలు గుమికూడతారు కొందరు అక్కడే మాట్లాడుతుంటారు కొందరు ఆ యాక్సిడెంట్ ని చూసి భయపడతారు అప్పుడే అక్కడి నుంచి సిఆర్ వాళ్ళమ్మ వెళ్తుంటారు దారిలో ఇంతమందిని చూసి ఇద్దరూ అక్కడే ఆగిపోతారు అమ్మా ఇక్కడ ఏమైంది ఇంతమంది గుమికూడారు ఎందుకు పాప ఇక్కడేదో యాక్సిడెంట్ అయ్యింది ఆగు నేను చూస్తాను సుష్మా ఎలాగైతే యాక్సిడెంట్ దగ్గరికి వెళ్లి చూస్తుందో అక్కడ తనకు రోడ్డు పక్కన మెరుస్తున్న బాల్ కనిపిస్తుంది అది ఆ రాత్రి చనిపోయిన అతని చేతిలో నుంచి జారిపోయింది క్రిస్టల్ బాల్ ఎంత బాగుంది దీన్ని నేను ఇంటికి తీసుకెళ్తాను ఇలాని సియా బాల్ ని తన పాకెట్ లో వేసుకుంటుంది యాక్సిడెంట్ జరిగిన చోటికి పోలీసులు వచ్చి జనాల నుండి వివరాలు సేకరిస్తారు ఆ మీలో ఎవరైనా ఇది చూసారా ఈ బండి ఎవరదో ఎవరు ఏం మాట్లాడరు దీనికి ముందే ఓ పిచ్చాయన అక్కడి నుంచి ఆరుస్తూ వెళ్తాడు ఇదంతా తనే చేసింది మరియు అది ఎవరిని వదలదు అందరూ చస్తారు చస్తారు సియా మరియు సుష్మా ఇద్దరు తల్లి కూతుళ్ళు ఇంటికి తిరిగి వస్తారు సియా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ సుష్మా నాన్న మోహన్ మరియు తన చిన్న చెల్లెలు దీప చిన్న కుటుంబం వాళ్ళది ఇంటికి రాగానే సుష్మా భోజనం ఏర్పాట్లు చేస్తుంది మరియు సియా మౌనంగా తన గదిలోకి వెళ్ళి డ్రాలో బాల్ని ఉంచుతుంది ఆ బాల్లో భయంకరమైన రాక్షసుడు ఉన్నాడని సియాకి తెలీదు ఎవరి దగ్గరైతే ఆ బాల్ ఉంటుందో వాళ్ళు ఆ బాల్కి వశమవుతారు మరియు దాంట్లోనే రాక్షసుడు వాళ్ళని తన స్వార్థం కోసం వాడుకుంటాడు రాత్రి అందరూ పడుకున్నాక అకస్మాత్తుగా సియా రూమ్ నుండి వెలుగులు వస్తుంటాయి అరే ఈ లైట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి నేను చూడాలి సియా లేచి చూస్తుంది అరే ఈ లైట్స్ నేను డ్రాలో ఉంచిన బాల్ నుండి వస్తున్నాయి ఇలా అనుకుంటూ సియా డ్రా తెరుస్తుంది మరియు ఆ క్రిస్టల్ బాల్ మెరుస్తూ ఉండడం చూస్తుంది అకస్మాత్తుగా సియా పడిపోతుంది బాల్ మెరవడం ఆగిపోతుంది సియా పడిపోవడం చూసి వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ వాళ్ళ రూమ్లోకి వస్తారు అరే సీమా ఏమైంది నీకు కిందెందుకు పడ్డావు తెలీదు నాన్న లేగమ్మా లేచి పరుపు మీద పడుకో నిద్రపో సియాని పడుకోబెట్టి మోహన్ మరియు సుష్మా వాళ్ళ రూమ్లోకి వెళ్తారు ఇక్కడ కొన్ని రోజులు గడిచిపోతాయి అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో ఏవో వింత పరిస్థితులు తలెత్తుతాయి దాంతో సుష్మా ఆందోళన చెందుతుంది మోహన్ తను ఆందోళనగా ఉండడం చూసి అడుగుతాడు సుష్మా ఏమైంది నీకు ఈ మధ్య చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు మోహన్ మీరు గమనించారా 3-4 రోజులుగా ఏదో అశుభంగా అనిపిస్తోంది నిన్న నేను నిమ్మరసం చేద్దామని నిమ్మకాయ కోస్తుంటే అది ఎర్రగా ఉంది రోజు రాత్రి ఇంటి కిటికీ తలుపుల దగ్గర పిల్లి ఏడుస్తుంది పేపర్ చూద్దామని డోర్ తీస్తే పేపర్ కి రక్తం అంటుకుంది నాకు చాలా భయంగా ఉంది నువ్వు భయపడకు మనం ఏదైనా ఆలోచిద్దాం అంతా బానే ఉంటుంది మోహన్ ఇలా అని సుష్మాకు భరోసా అయితే ఇస్తాడు కానీ తను కూడా నిజానికి భయపడుతుంటాడు
ఎందుకంటే తను కూడా ఇంట్లో ఏదో వింతగా అనిపించడం గమనించాడు. ఒకరోజు చిన్న పాప దీప కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకుంటాడు. మరియు బీరువా మీద ఏదో నల్లని నీడని చూస్తుంది. తను భయపడుతూ గట్టిగా అరుస్తుంది. కానీ వాళ్ళక్క సియ తన దగ్గరే పడుకుంటుంది. తను తనని కౌగలించుకుంటుంది. అప్పుడే తను అరిచిన శబ్దం విని సుష్మ మరియు మోహన్ అక్కడికి వస్తారు. నాన్నా, బీరువా మీద ఏదో చూశాను. లేదు నాన్న, తనేదో కలగని ఉంటుంది. మీరు వెళ్ళండి, తనని నేను పడుకోబెడతాను. ఈ మధ్య టీవీ చాలా చూస్తుంది, అందుకే పీడకలలు కంటుంది. ఎవరూ దీప మాటలు వినరు. తను ఎవరినో చూసిందే. ఇంతలో ఓ రాత్రి సుష్మ నీళ్లు త్రాగడానికి గదిలో నుంచి బయటకు వస్తుంది. తనకి కూడా అకస్మాత్తుగా ఏదో నల్లని నీడ కనిపిస్తుంది. మరియు తను మెట్ల మీదుగా పడిపోతుంది. పడిపోయిన శబ్దం విని మోహన్ పరిగెత్తుకుని వస్తాడు. నువ్వు బానే ఉన్నావా? ఎలా పడిపోయావు నువ్వు? నేనొక నల్లని ఆత్మను చూశాను, అదే నన్ను తోసేసింది. ఇద్దరూ భయపడతారు. మరియు వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. మరుసటి రోజు పొద్దున్నే మోహన్ ఆఫీస్ పని మీద ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది. సుష్మా, నేను వెళ్తున్నాను, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. నువ్వు పిల్లలు జాగ్రత్తగా ఉండండి, మిగిలినవి వచ్చాక మాట్లాడతాను. సుష్మ సరేనని తల ఊపుతుంది. మరియు తనకు బాయ్ చెప్పి మోహన్ వెళ్ళిపోతాడు. మోహన్ వెళ్ళిపోయాక రోజులైతే బాగానే గడిచిపోయాయి. కానీ రాత్రి అవగానే సుష్మ సియా దీపాలని నిద్రపుచ్చి తన గదిలోకి వెళ్ళిపోయేది. అర్ధరాత్రి సుష్మాకేమో వింత శబ్దాలు వినిపించేవి. తను నడుచుకునేది. ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరక్కడ? తనింకేదో చెప్పడానికి ముందే తన ముందు నల్లని పెద్ద నీడ కనిపించింది. దానికి ఎర్రని కళ్ళు, పెద్ద కోరలున్నాయి, పెద్ద పెద్ద గోళ్ళు ఉన్నాయి. మొహం మీద జుట్టు విరగోసుకుని చాలా భయంకరంగా ఉంది. సుష్మ భయంతో ఏదో చెప్పడానికి ప్రయత్నించింది, కానీ చెప్పలేకపోయింది. మరియు వణుకుతున్న అడుగులతో పిల్లల్ని కాపాడుకోవడానికి వారి గదికి వెళ్తుంది. తను అక్కడికి చేరుకోవడానికి ముందే దెయ్యం తన కాళ్ళు పట్టుకుని లాగుతుంది. తను క్రింద పడుతుంది. దాని నుంచి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ ఆత్మ తనని గదిలోకి లాక్కుంటుంది మరియు చంపేస్తుంది. ఈ వార్త విని మోహన్ పొద్దున్నే తన ఇంటికి చేరుకుంటాడు. పోలీసులు ఇంట్లో ఉన్నారు. మోహన్ తన పిల్లల్ని కౌగిలించుకొని ఏడుస్తాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ ముగ్గురు ఆ దుఃఖాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఒక రాత్రి చిన్నమ్మాయి దీప కళ్ళు తెరుస్తుంది. తనకు అందమైన బొమ్మ కనిపిస్తుంది. రా, నా దగ్గరికి రా, చూడు నేను నిన్ను పిలుస్తున్నాను, రా. దీప ఆ అమ్మాయి వెనకాలే వెళ్తుంది. మరియు తన వెనకాలే ఓ నల్లని ఆత్మ వెళ్తుంది. రా, నన్ను పట్టుకో. ఇలా అంటూ దీపని రోడ్డు దగ్గరికి తీసుకెళ్తుంది. దీప ఆ బొమ్మ వెనకాలే వెళ్తుంటుంది. అప్పుడే ఓ కారు తనని ఢీకొంటుంది. మరియు తను చనిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ ఓసారి దుఃఖపు వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. మోహన్ తన భార్యని కోల్పోయిన దుఃఖాన్ని వేడుక ముందే తన పాపని కూడా కోల్పోయాడు. తను ఇంటిని ఖాళీ చేసి తన పెద్ద పాప సియాని తీసుకుని మరో ఇంటికి వెళ్తాడు. ఇద్దరు వారి కొత్త ఇంటికి వెళ్తారు. ఓ రాత్రి మోహన్ తన పాప సియా అరవడం వింటాడు. నాన్న, కాపాడండి, నన్ను కాపాడండి. మరియు తన కూతుర్ని ఎవరో పట్టుకుని గాల్లో ఎగరేయడం చూస్తాడు. కానీ ఎవరూ కనిపించారు. కానీ మోహన్ తన కూతురి జుట్టు కత్తిరించి తనని కాపాడతాడు. మరియు గట్టిగా అరుస్తాడు. ఎవరు నువ్వు? ఎందుకు నా కుటుంబం వెనకాల పడ్డావు? నీకు మాకు ఏం శత్రుత్వం ఉంది?
మోహన్ కు ఏ శత్రుత్వం లభించదు. మోహన్ వెనకాలే ఆ నల్లని ఆత్మ కనిపిస్తుంది. అది వెనకాల నుంచే మోహన్ చంపేస్తుంది. రాత్రి చిన్న చీకటి అవుతుంది మరియు భారీ వర్షం కురుస్తుంది మరియు వెనకాల నుంచి ఉరుములు వస్తాయి. సియా ఇంటి ముందు క్రిస్టల్ బాల్ పట్టుకొని నిల్చుంటుంది. సియా మొహం మీద లైట్ కడుతుంది. సియాకు దెయ్యం కనిపిస్తుంది. ఆ ఎర్రని కళ్ళ దెయ్యపు మాయలో పడి ముందు తన తల్లిని, తర్వాత తన చెల్లిని మరియు మళ్ళీ తండ్రిని కోల్పోతుంది. సియా ఇంటిపై నుండి దూకి తన ప్రాణాన్ని కోల్పోతుంది మరియు తన చేతిలో నుంచి ఆ క్రిస్టల్ బాల్ కొద్ది దూరం వెళ్ళి పడిపోతుంది. పొద్దున్న పోలీసులు విచారణ కోసం వస్తారు మరియు ఆ పిచ్చివాడు అక్కడికి కూడా అరుస్తూ వస్తాడు. తనని కూడా చంపేసింది, అందరినీ చంపేస్తుంది. మరియు ఆ క్రిస్టల్ బాల్ మళ్ళీ ఓ అబ్బాయికి దొరుకుతుంది. తను దాన్ని తీసుకుని తన జేబులో వేసుకుంటాడు. బిజల్ అనే యువకుడు అతడి స్నేహితుడు జిగర్తో కలిసి పెళ్లి చూపుల కోసం అతని బావగారి ఊరు వచ్చాడు. ఆ ఊర్లో అందరూ గుండ్లు గీయించుకొని ఉండడం చూసి అతని బావగారిని ఇలా అడిగాడు. నువ్వు ఈరోజే ఊరికి వచ్చావు కదా, అందుకే నీకు కొత్తగా ఉంది. ఇది వేసవి కాలం కదా, జనం అందుకే తలపై ఎక్కువ శ్రద్ధ చూపించారు. అందుకే జుట్టు మొత్తం తొలగించి గుండు చేయించుకున్నారు. అందులో వింతేముంది, మీ ఇద్దరికీ జుట్టు బాగానే ఉంది కదా, మిగతా వాళ్ళ సంగతి ఎందుకు? వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, రేపు మనం పిల్లని చూసేందుకు వెళ్ళాలి. వెంటనే బిజల్, జిగర్ ఇద్దరు విశ్రాంతి తీసుకునేందుకు వారి గదిలోకి వెళ్ళారు. ఆ రాత్రి తన చేతిలో బ్లేడు కత్తెరతో జిగర్ గదిలోకి క్షవరం చేసే దెయ్యం వచ్చింది. నేను ఈ ఊరిలో ఉన్నంత కాలం ఎవరికి తలపై జుట్టు ఉండడానికి వీల్లేదో. ఎవరైనా జుట్టు పెంచే సాహసం చేస్తే వారు నా చేతిలో చచ్చారే. అలా బిగ్గరగా నవ్వుతూ జిగర్ తల మీద సగం జుట్టు గొరికేస్తుంది. ఆ తర్వాతి రోజు జిగర్ ఉదయాన్నే లేచి స్నానానికని వెళ్తాడు. అద్దంలో సగం గొరికిన తన గుండుని చూసుకుని పెద్దగా కేక వేశాడు. సోదరా బిజల్, మనం ఈ ఊరికి వచ్చి ఒకరోజు కూడా కాలేదు, నా గుండు ఎవరు గీకేశారు? అది కూడా సగమే గొరిగారు. అవును సోదరా, ఇదంతా ఎలా జరిగింది? బావగారు ఏంటిది, ఇక్కడ ఏమి జరుగుతుంది, ఎవరు చేశారు ఇదంతా? ఆ విషయాలన్నీ పక్కన పెట్టు, ముందు నా గుండు పూర్తిగా గీసే పని చూడు. బావగారు, ఈ దగ్గరలో ఎక్కడైనా సెలూన్ ఉందా? అక్కడికి వెళ్ళి వీడికి పూర్తిగా గుండు గీయించాలి. ఆ తర్వాత జిగర్కు ఇలా చేసిన వాడెవడైనా వాడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, వాడి ఎముకలు విరగ్గొడతాను. బామ్మర్ది, కొంచెం శాంతించు. ఇక్కడ దగ్గరలో ఒక సెలూన్ ఉంది, కానీ అది ఈరోజు మూసి ఉంటుంది. మరేం పర్వాలేదు, ఇతనికి నేను గుండు గీస్తాను. నువ్వు టెన్షన్ పడకు, అసలే మనము ఈరోజు పిల్లని చూసేందుకు వెళ్ళాలి. బిజల్, నేను ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి రాలేను. మీ బావగారితో కలిసి అమ్మాయిని చూసేందుకు వెళ్ళు. లేదు మిత్రమా, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నువ్వు నాతో పాటు రావాలి. నీకు కాబోయే వదిన ఎలా ఉందో చూసి చెప్పాలి. నువ్వు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను. బావగారు, అమ్మాయి తరపు వారికి రేపు వస్తున్నామని చెప్పేయండి. సరే, అలాగే, కానీ నీకెలా అనిపిస్తే అలా చేస్తాను. అదే రోజు రాత్రి క్షవరాలు చేసే దెయ్యం ఈసారి బిజల్ గదిలోకి వస్తుంది. బిజల్ జుట్టుని కత్తిరించడం మొదలుపెట్టింది. అంతలో బిజల్కు మెలకువ వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే జుట్టు కత్తిరించడానికి? నువ్వు నా తలపై చెయ్యి వేస్తావు, ఇప్పుడే నీ చెయ్యి విరిచేస్తాను. అలా అంటూనే బిజల్ ఆ క్షవరాలు చేసే దెయ్యం పీక పట్టుకుంటాడు. అది దెయ్యమని తెలిసిన తర్వాత బిజల్కు భయంతో మాట పెగలట్లేదు. దెయ్యం, దెయ్యం, సోదరా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీకేమి ద్రోహం చేశాను? అర్రే, నువ్వు ఒక జిద్దులమారి నక్కలా ఉన్నావు, ఇప్పుడే సింహంలా అరిచావు, అంతలోనే భయపడినట్టు నటిస్తున్నావు.
ఏదో అన్నావు, ఎవడైనా నీ తలపై చెయ్యి వేస్తే ఎముకలు విరగ్గొడతానన్నావు, అందుకే నీ ముందుకు వచ్చాను. నేనుండగా జుట్టు పెంచుకోవడానికి నీకెంత ధైర్యం, నా గురించి తెలియదా? ఈ మాటలు చెబుతూనే దెయ్యం బిజల్పై పడి అతని గుండెను కత్తెర బ్లేడుతో జుట్టు కత్తిరించడం మొదలుపెట్టి సగం గొరికేసి వెళ్ళిపోతుంది. బిజల్ ఆవేశంతో ఊగిపోయి గట్టిగా కేక వేసి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు. బిజల్ పరిస్థితి చూసి, చూశావా ఇప్పుడేం జరిగిందో, అందుకే నేను నిన్ననే పిల్లని చూసి వద్దామని చెప్పాను, కానీ నువ్వు వినలేదు. నిన్ననే ఆ అమ్మాయిని చూసుండుంటే ఈ పాటికి సిటీకి తిరిగి వెళ్ళిపోయేవాడివి కదా. ఇప్పుడు ఎన్ననుకోని ఏం లాభం? ఆ క్షవరాలవాడు నీ గుండెని సగం గొరిగేశాడు. అసలేం జరుగుతోంది బావగారు? అసలు దయ్యం ఇక్కడ ఏమి చేస్తోంది? ఆ సంగతి ఏంటో ఇప్పుడు మీరు చెప్పాల్సిందే. బామర్ది బిజల్, ఈ ఊరిలో క్షవరం చేసే దయ్యం ఒకటుంది. ఎవరైనా జుట్టు పెంచుకొని కనిపిస్తే ఆ రాత్రి అది వాళ్ళ ఇంటికి వెళ్ళి సగం గుండు గొరిగేస్తుంది. అందుకే ఈ ఊర్లో చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ గుండ్లు కొట్టించుకొని తిరుగుతున్నారు. కానీ బావగారు, ఆ దయ్యం ఇదంతా ఎందుకు చేస్తోంది? ఆ దయ్యం ఒకప్పుడు గ్రామంలో క్షురకుడిగా పనిచేసేవాడు. వాడు క్షవరాలు చేసేందుకు జనాల ఇళ్లకు వెళ్లేవాడు. వాడికి దొంగతనాలు చేసే అలవాటు కూడా ఉంది. వాడు క్షవరాలు చేయటానికి వెళ్లిన ఇళ్లల్లో దొంగతనాలు చేసేవాడు. ఒకసారి గ్రామస్తులు వాడిని దొంగతనం చేస్తుండగా పట్టుకొని చితక్కొట్టి వాడికి సగం గుండు కొట్టి ఊరంతా ఊరేగించారు. ఆ అవమానం భరించలేక ఆ క్షురకుడు వాడి సెలూన్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి వాడు పిశాచిలా మారి ఇలా జుట్టుతో కనిపించిన వారికి సగం గుండు కొట్టిస్తున్నాడు. ఇప్పుడు అదంతా వదిలేయి, మీరిద్దరూ వెళ్ళి పూర్తిగా గుండ్లు చేయించుకొని రండి. మనమంతా ఆ అమ్మాయిని చూడ్డానికి పెళ్లి చూపులకి వెళ్ళాలి. వారిద్దరూ వెళ్లి గుండ్లు కొట్టించుకుని తిరిగి వచ్చాక పెళ్లి చూపులకు వెళ్లారు. కాని ఆ అమ్మాయి బిజల్ను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తుంది. ఆ అమ్మాయి మాట్లాడుతూ, వద్దు వద్దు, నేను పొడవుగా జుట్టు ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నువ్వు గుండుతో ఉన్నావు, నేను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను. పెళ్లి చూపులు చెడిపోవడంతో అక్కడి నుంచి అందరూ ఇంటికి వచ్చేస్తారు. తరువాత బిజల్ తన స్నేహితుడు జిగత్తో, ఆ అమ్మాయి నన్ను గుండుతో చూసి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇదంతా ఆ క్షవరం చేసే దయ్యం వల్ల జరిగింది. నేను దాన్ని విడిచిపెట్టేది లేదు. నేను దాని జుట్టు మొత్తం పీకేస్తాను. సోదరా బిజల్, అది నిన్న కత్తిని తలపై మాత్రమే వాడింది. అదే కత్తిని మన మెడపై వాడి ఉంటే ఈ పాటికి మన ఇద్దరం దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సోదరా, అది దయ్యం మన కండబలంతో కాదు, బుద్ధిబలంతో ఆలోచించాలి. నాకొక స్వామీజీ తెలుసు, ఆయన ఇలాంటి పిశాచాల ఆట కట్టిస్తాడు. నువ్వు సరేనంటే రేపే మనమిద్దరం ఆయన దగ్గరకు వెళ్దాం, ఏమంటావు? బిజల్ సరేనంటాడు. తరువాత ఇద్దరు కలిసి స్వామీజీ దగ్గరకు వెళ్తారు. అక్కడ స్వామీజీకి జరిగినదంతా చెప్తారు. ఓం హ్రీం క్రీం చాముండాయ, ఓం హ్రీం క్రీం త్రయంబకం యజామాహే, ఓం హ్రీం క్రీం చాముండాయ, ఓం హ్రీం క్రీం త్రయంబకం యజామాహే. అలా కొద్దిసేపు మంత్రాలు జపించిన స్వామీజీ తన మహిమతో ఒక మంత్రించిన కత్తెరను తీసి, ఇదిగో ఇది తీసుకోండి, ఇది ప్రేత పిశాచాలను అరికట్టగలిగే మహిమ గల కత్తెర. ఎంతటి భీకర దయ్యాలనైనా ఈ కత్తెర కట్టడి చేయగలదు. ఈ కత్తెరతో ఈ క్షవరం చేసే దయ్యానికి జుట్టు కత్తిరిస్తే చాలు, అది నాశనం అవుతోంది. కత్తెరను తీసుకుని బిజల్ మరియు జిగర్ ఇంటికి వచ్చారు. బిజల్, మనం కత్తెరనైతే తీసుకుని వచ్చాం, కానీ దీనితో ఆ దయ్యానికి క్షవరం ఎలా చేయడం? అవును జిగర్, నువ్వు చెప్పింది నిజం. ఈ పని చేయడం అంటే సింహం నోట్లో తల పెట్టడమే. చిన్న పొరపాటు చేసినా మనమిద్దరం పోతాము. వారిద్దరూ రాత్రంతా ఆ దెయ్యం జుట్టెలా కత్తిరించాలో ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడే జిగల్ కు ఒక ఉపాయం తట్టింది. ఆ తర్వాతి రోజు బిజల్, అతని స్నేహితుడు జిగర్, బావగారు ముగ్గురు విగ్గులు పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యంతో, ఈ ముగ్గురికి పిచ్చి పట్టినట్టుంది, వీళ్ళు ఖచ్చితంగా చస్తారు, చూస్తుంటే మనల్ని కూడా చచ్చేలా చేస్తారేమో. ఆ ముగ్గురు గ్రామస్తులతో, గ్రామస్తులు అందరూ వినండి,
ఇక ఎవ్వరూ ఆ క్షవరం చేసే దయ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆ దయ్యం ఎవరికైనా సగం గుండు కొడితే మా దగ్గరకు వచ్చి మిగిలిన గుండుని ఈ మంత్రించిన కత్తెరతో గీయించుకోండి. రెండో రోజుకే మీ తలపై జుట్టంతా తిరిగి వచ్చేస్తుంది. ఈ విషయం క్షవరాలు చేసే దయ్యానికి తెలిసిపోతుంది. ఈ ముగ్గురికి కాలం మూడినట్టుంది. వీళ్లను వదిలేది లేదో. అలా అంటూనే ఆ రాత్రి ఆ దయ్యం బిజల్ గదిలో ప్రత్యక్షమవుతుంది. ఇంకా బిజల్ చేతిలో ఉన్న కత్తెరను లాక్కొని విరగ్గొడుతుంది. ఇదిగో నీ కత్తెర విరిగిపోయింది. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి జుట్టు ఎలా రప్పిస్తావు? ఇప్పుడు నిన్ను నా చేతిలో చావకుండా ఎవడు ఆపుతాడు అని గట్టిగా నవ్వుతూ బిజల్ పీక పట్టుకుని అమాంతం గాల్లోకి ఎత్తేస్తుంది. సరిగ్గా అప్పుడే అదును కోసం ఎదురు చూస్తున్న బిజల్ స్నేహితుడు జిగర్ అసలైన మంత్రించిన కత్తెరతో దెయ్యం జుట్టు కత్తిరించేస్తాడు. జుట్టు కత్తిరిస్తూనే ఆ దెయ్యం శక్తి నశించిపోయి నేలపై పడి గిలగిలా కుట్టుకుని చనిపోతుంది. ఈ విధంగా బిజల్ జిగర్ సమయోచితమైన ఉపాయంతో ఆ గ్రామస్తులకు ఆ క్షవరం చేసే దెయ్యం నుంచి విముక్తి కలిగిస్తారు. అప్పటినుంచి ఆ గ్రామస్తులు మళ్లీ వాళ్ల జుట్టు పెంచసాగారు. బిజల్కు కూడా తనను తిరస్కరించిన ఆ అమ్మాయితోనే పెళ్లి కుదిరింది. అనగనగా ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రజలు ఆదివారం బయటకు రావడానికి భయపడేవారు. ఎందుకంటే ఆ గ్రామంలో స్వీట్లమ్మే ఒక దెయ్యం ఉండేది. ఆ దెయ్యం గ్రామంలో తిరుగుతూ ఉంటే దాని చేతిలో ఉన్న స్వీట్ల గుమగుమ గ్రామమంతా వ్యాపించేవి. ఆ వాసనకు గ్రామస్తులు ఆకర్షితులయ్యేవారు. వారందరినీ ఆ దెయ్యం తన స్వీటు షాపుకు తీసుకెళ్లి అక్కడ చంపేసేది. అందుకే గ్రామస్తులు ఆదివారం పూట ఆ స్వీట్ల సువాసన ఇంట్లోకి రాకుండా కిటికీ తలుపులు గట్టిగా బంధించుకునేవారు. చిన్నప్పుడే గ్రామాన్ని వదిలి సిటీకి వెళ్లిపోయిన 15 ఏళ్ల రమేష్ చాలా కాలం తర్వాత ఆ గ్రామంలో తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అమ్మమ్మ, నేను నా స్నేహితులను కలిసి వస్తాను. సరే వెళ్ళు, కాని త్వరగారా. అలాగే అమ్మమ్మ, త్వరగానే వచ్చేస్తాను. నేను చిన్నపిల్లాన్ని కాదు కదా. ఒరే, నువ్వెంత ఎదిగినా నాకు మాత్రం చిన్నపిల్లాడివే. అలా చెప్పి బయటకు వెళ్లిన రమేష్ తన స్నేహితులను కలిసి వారితో, అరే రాజు, బబ్లు, మనం చాలా సంవత్సరాల తర్వాత కలిశాము. పదండి, అలా ఊరంతా తిరుగుదాం. రేపు ఎలాగూ ఆదివారం, అందరికీ సెలవే కదా. లేదు లేదు, రేపు మనం ఎక్కడికి వెళ్ళలేము. కానీ ఎందుకు? రమేష్, ఊర్లో స్వీట్లమ్మే దెయ్యం తిరుగుతుంది. ఎవరైనా దాని స్వీట్ల వాసన చూస్తే చాలు, చనిపోతారు. అందుకే ఈ రాత్రికి నువ్వు కూడా కిటికీలు తలుపులు గట్టిగా మూసి పడుకో. అర్థమైందా? మిత్రులారా, పదండి, మనం ఇంటికి వెళ్ళిపోదాము. అలా చెప్పి రాజు బబ్లు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వీళ్ళకి పిచ్చి పట్టినట్టుంది, స్వీట్లంట వాసనంట. కానీ ఏదో విషయం ఉంది, ఇంటికెళ్ళి అమ్మమ్మని అడగాలి. తరువాత రమేష్ ఇంటికి చేరుకుని అమ్మమ్మకు స్నేహితులు తనకు చెప్పిందంతా చెప్పాడు. అమ్మమ్మ, నా స్నేహితులు ఈరోజు చాలా వింత విషయాలు చెప్పారు. ఆదివారం, స్వీట్లు, ఏంటమ్మమ్మ ఇదంతా? రమేష్ స్వీట్లమ్మే దెయ్యం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించగా అమ్మమ్మ అతడి మాటలకు మధ్యలోనే అడ్డు తగిలింది. అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు చాలా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. రమేష్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఆ స్వీట్లమ్మే దెయ్యం కదని రమేష్ నమ్మలేదు. అందుకే కిటికీలు తెరిచి ఉంచే నిద్రపోయాడు. అర్ధరాత్రి అవుతూనే స్వీట్లమ్మే దెయ్యం చేతిలో స్వీట్లతో గ్రామంలో తిరగసాగింది. ఓ ప్రజలారా, కిటికీలు తీసి నన్ను చూడండి, నేను కూడా మీ అతిథినే, ఒక్కసారి నన్ను దర్శించుకోండి. కానీ ఎవరి ఇల్లు తెరిచి ఉండకపోవడంతో, ఏం పర్వాలేదు, ఈరోజు అదృష్టవంతుడు ఎవరో నేను వెతుక్కుంటాను. అలా కాకూడదే, నేను ఎవరినో ఒకరిని చంపాల్సిందే, చెబుతున్నా కదా. ఇంతలో ఆ దెయ్యానికి తెరిచి ఉంచిన రమేష్ కిటికీ కనిపించింది. దెయ్యం చేతిలో తన స్వీట్ల వాసన రమేష్ కిటికీలో నుంచి వెళ్లి రమేష్ను స్మృశించగానే
రమేష్ ఆ కమ్మటి వాసనకి ఆకర్షితుడవుతాడు. ఆ ఏమి సువాసన! వాసనే ఇంత గుమగుమలాడుతుంటే స్వీట్లు ఇంకెంత బాగుంటాయో. వాహ్! రమేష్ వాసనను అనుసరిస్తూ బయటకు వెళ్లేందుకు ఇంటి బయటకు రాగానే ఆ స్వీట్ల మీదయం రమేష్ ని పట్టుకుని తన స్వీట్ల దుకాణానికి అమాంతం ఎత్తుకెళ్లిపోతుంది. ఇంకొక బగరా దొరికాడు. ఇదంతా చూస్తూనే రమేష్ ఎండిపోయిన ఆకులా మారి భయంతో వణికిపోతూ, నన్ను చంపకు, పొరపాటైపోయింది, నన్ను వదిలేయి, నాకు బుద్ధి లేదు, తెలియక కిటికీ తెరుచుకుని పడుకున్నాను, దయ్యంగారు చీపురుతో నీ స్వీట్ షాప్ అంతా శుభ్రంగా తుడిచేస్తాను, నన్ను విడిచిపెట్టు. లేదు లేదు లేదు, ఇప్పుడేమీ ప్రయోజనం లేదు, మొత్తం గ్రామమంతా చనిపోతే గాని నాకు మనశ్శాంతి లేదు. రమేష్ తననేమీ చెయ్యొద్దని ఆ దయ్యం ముందు ఎంతగానో ప్రాధేయపడ్డాడు. కానీ ఆ దయ్యం మాట వినలేదు. తన పెద్ద పెద్ద గోళ్లతో రమేష్ గుండె చీల్చేందుకు ముందుకు వస్తుండగా ఆ దయ్యానికి రమేష్ మెడలో తన తాయెత్తు కనిపిస్తుంది. అది చూడగానే స్వీట్ల మీద దయ్యం కంగారు పడి, ఈ తాయెత్తు నీకెక్కడిది? ఇది మా అమ్మ నాకిచ్చింది, మా నాన్నకు గుర్తుగా నా దగ్గర మిగిలింది ఇది ఒక్కటే. రమేష్ మాటలు వింటూనే దయ్యానికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ తాయెత్తు నాదే, నేను మీ నాన్నని. రమేష్ కు ఆ దయ్యం మాటలు అర్థం కాకపోయేసరికి ఆ దయ్యం వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. చాలా ఏళ్ల క్రితం ఇదే ఊళ్ళో నాకు ఒక స్వీట్ షాపు ఉండేది. నా షాపులో స్వీట్లు ఎంతో ప్రాచుర్యం పొంది చుట్టుపక్కల ఊళ్లలో మంచి పేరు సంపాదించాను. అదే సమయంలో సర్పంచి కొడుకు కూడా ఒక స్వీట్ షాప్ పెట్టాడు. అందుకే వాడు నన్ను అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నాడు. ఒకరోజు వాడు నన్ను చంపి నా షాపును తగలబెట్టాడు. ఆ రోజు నుంచి నేను వాడిని చంపేందుకు ఎదురు చూస్తున్నాను. కానీ నాన్న, నిన్ను చంపింది సర్పంచ్ కొడుకు అయితే మిగతా గ్రామస్తులను ఎందుకు చంపుతున్నావు? నా షాపు మంటల్లో చిక్కుకున్నప్పుడు వీళ్ళెవరూ నాకు సాయం చేయలేదు, అందుకే వీళ్ళందరినీ చంపేస్తాను. కానీ ఇంతవరకు నేను సర్పంచ్ కొడుకుని మాత్రం చంపలేకపోయాను, ఎందుకంటే ఎప్పుడూ ఇంటి తలుపులు మూసే ఉంచుతాడు. నాన్న, నేను నీకు సాయం చేస్తాను, కానీ నువ్వు గ్రామస్తులను ఏమీ చేయవద్దు. ఆ స్వీట్ల మీద దెయ్యం రమేష్ షరతుకు సరేనంటుంది. రమేష్ ఒక పన్నాగం చెప్తాడు. ఒకరోజు రమేష్ దొంగచాటుగా స్వీట్లను తీసుకెళ్లి తెరచి ఉన్న సర్పంచ్ కొడుకు ఇంటి కిటికీ దగ్గర పెడతాడు. కొద్దిసేపటికి సర్పంచ్ కొడుకు ఆ స్వీట్ల సువాసనకి ఆకర్షితుడై ఇంటి బయటకు వస్తాడు. ఇప్పుడు నిన్ను చంపి నా ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వు నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఈ రమేష్ని ఏం చేయట్లేదు ఎందుకు? ఎందుకంటే నన్ను చంపింది నువ్వు, ఈ గ్రామస్తులంతా నిర్దోషులు. అయినా ఇంతకీ నువ్వెవరు? అప్పుడు ఆ దయ్యం తన అసలు రూపంలోకి మారుతుంది. గజోధర్ నువ్వా? బాగానే గుర్తుపెట్టావు. అవును, గజోధర్నే. నన్ను క్షమించు, తప్పైపోయింది. కానీ ఆ స్వీట్ల మీదయం అతని మాటలు వినకుండా అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత ఆ దయ్యం గ్రామస్తులనెవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. ఊళ్ళో జనం ఆదివారం కూడా బయటకు రావడం మొదలుపెట్టారు. ప్లీజ్ ఆమ ఛానల్కు సబ్స్క్రైబ్ కరంతు ఏమితి ఆహురి భల భల కహానీ పై. థ్యాంక్ యూ.